విశ్వంలో ఉండే గ్రహాలలో భూగ్రహంపై మనుషులు జీవించడానికి అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి వాతావరణం, నీరు, నేల, గురుత్వాకర్షణలతో పాటు ఇకోసిస్టమ్ ఉంది. భూమిపై నివసిస్తున్న తెలివైన మానవులు భూమిపై ఉండే మొత్తం సోలార్ సిస్టమ్ ఎక్స్ప్లోర్ చేసుకున్నారు. అంతేకాదు, మనిషి ఏకంగా చంద్రుడికి కూడా చేరువయ్యాడు. ఇక అంగారకుడిపైకి వెళ్లటానికి కూడా మనిషి సిద్ధమయ్యాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా సౌరమండలంలో ఉండే మిగతా గ్రహాలపై ఉండే భూమి ఎలా ఉంటుంది? ఈ వీడియోను చివరి వరకు చూస్తే గనక సౌర మండలంలో ఉండే మిగతా గ్రహాలపై భూ వాతావరణం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకుందాం. ఆ గ్రహాలపై మట్టి, రాళ్లు, ఇతర ధాతువులు ఏమైనా ఉన్నాయా? అక్కడ కూడా బయోమండల్ అందుబాటులో ఉందా లేదా? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సౌర ప్రపంచంలో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అనే 8 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలకు కొన్ని ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే అధ్యయనాల ప్రకారం కేవలం భూగ్రహంపైనే మానవాళి జీవిస్తోంది. మిగతా గ్రహాలపైన నివసించకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. సౌర ప్రపంచంలో ఉండే ఈ 8 గ్రహాల ప్రయాణాలు పరిశీలిస్తే ముందుగా మెర్క్యూరీ గురించి మాట్లాడుకుందాం. ఈ గ్రహం సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం. పూర్తిగా ఎండిపోయి మాడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ గ్రహంపై బయోమండలం ఉండదు. ఈ గ్రహంపై లోతైన పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. కొన్ని గుంతల పొడవు, వెడల్పులు కిలోమీటర్ల దూరం వరకు ఉన్నాయట. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం కోట్ల సంవత్సరాల నుండి దుమ్ము, ధూళితో కూడుకున్న శకలాలు మెర్క్యూరీ గ్రహాన్ని ఢీకొట్టడం వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఉండొచ్చు. ఈ గ్రహాన్ని బాగా పరిశీలిస్తే చూడటానికి చంద్రులాగానే కనిపిస్తుంది. ఈ మెర్క్యూరీ గ్రహం వ్యాసం 4879 కిలోమీటర్లు. ఈ గ్రహంపై ఉండే అతిపెద్ద లోతైన గుంత యొక్క వ్యాసం 1550 కిలోమీటర్లు. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండటంతో పాటు వాయుమండలం లేకపోవటం వల్ల ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉంటాయి. పగటిపూట ఈ గ్రహంపై ఉష్ణోగ్రత 450 డిగ్రీల వరకు ఉంటుంది. రాత్రిపూట ఈ గ్రహంపై ఉష్ణోగ్రత -176 డిగ్రీల వరకు ఉంటుంది. మానవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రహంపై అడుగు పెట్టలేడు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గ్రహంపై ఉండే గురుత్వాకర్షణ బలం భూమిపై ఉండే గురుత్వాకర్షణ బలంలో 38% మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు, భూమిపై ఒక వస్తువు బరువు 100 కేజీలు ఉంటే ఈ మెర్క్యూరీ గ్రహంపై అదే వస్తువు బరువు 38 కేజీలు మాత్రమే. వీనస్ సోలార్ సిస్టంలోనే అత్యంత ఎక్కువ వేడి ఉండే గ్రహంగా ఈ గ్రహాన్ని చెప్పుకోవచ్చు. అయితే సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే మెర్క్యూరీ గ్రహంపై వాయుమండలం లేకపోవడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండవు. కానీ వీనస్ గ్రహంపై వాయుమండలం ఉంది. ఈ గ్రహం సల్ఫ్యూరిక్ యాసిడ్ వాయువుతో వాతావరణం అంతా నిండి ఉంటుంది. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ వల్ల ఈ గ్రహంపై పడిన సూర్యకిరణాలు రిఫ్లెక్షన్ కారణంగా వెనకకు తిరిగి వెళ్లలేవు. అంతేకాదు, ఈ గ్రహంపై ఉండే వాతావరణం 96% కార్బన్ డైఆక్సైడ్ తో నిండి ఉంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ను ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఈ గ్రహంపై రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఉష్ణోగ్రత 460 డిగ్రీలకు పైనే ఉంటుంది. ఈ గ్రహంపై సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండటం వల్ల ఈ గ్రహం చూడటానికి స్పష్టంగా కనిపించదు. కాకపోతే ఎత్తైన శిఖరాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా పరిశోధన ప్రకారం 20 కిలోమీటర్ల కంటే పెద్దదైన 1000 కిలోమీటర్లకి ఎక్కువగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందుకే ఈ గ్రహం 60% అగ్నిపర్వతాలతో, 40% శిలలతో నిండి ఉంది. ఈ వీనస్ గ్రహంపై అట్మాస్ఫియర్ ప్రెజర్ భూమితో పోలిస్తే గనక 92 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ కారణంగా ఈ గ్రహంపై నడవటం కష్టమే. ఒకవేళ మనిషి ఆ గ్రహంపై కాలు పెడితే దీనిపై ఉండే లావా వల్ల క్షణాల్లో కాలి బూడిదైపోతాడు. భూమి గురించి మనందరికీ చాలా వరకు తెలుసు. ప్రత్యేకంగా తెలుసుకోదగ్గ విషయాలేం లేవు. అయితే భూమికి ఉపగ్రహమైన చంద్రుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చంద్రుడుపై ఉండే భూభాగం చాలా వరకు గుంతలమయంగా ఉంది. అంతేకాదు, లోతైన పెద్ద పెద్ద గుంతలు కూడా చాలానే ఉన్నాయి. చంద్రునిపై కూడా వాతావరణం లేకపోవటం వల్ల స్పేస్ సూట్ కూడా లేకుండా మనిషి చంద్రునిపై ఉండలేడు. మార్స్ భూమి తర్వాత సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే 4వ గ్రహమే ఈ మార్స్. ఈ గ్రహంపై ఉండే భూభాగం దాదాపుగా ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే ఈ గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. ఈ గ్రహంపై అధికంగా ఐరన్, ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇక్కడ ఉండే ఐరన్ ఆక్సీకరణ వల్ల మొత్తం భూభాగం ఎరుపు రంగులో ఉంటుంది. ఈ గ్రహం భూభాగంపై చల్లటి, తేలికపాటి వాతావరణం ఉంటుంది. సూర్యుడి నుండి వచ్చే వేడి రిఫ్లెక్షన్ కారణంగా తిరిగి అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. ఈ గ్రహంపై నీరు కూడా ఎక్కువసేపు లిక్విడ్ ఫామ్ లో ఉండదు. ఈ గ్రహంపై ఐరన్ కు చెందిన దుమ్ము, ధూళి, రేణువులు అధికంగా ఉంటాయి. ఉష్ణోగ్రత గురించి మాట్లాడుకుంటే సూర్యునికి దూరంగా ఉండటం వల్ల ఈ గ్రహంపై -55 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ గ్రహంపై అధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకు ఉంటుంది. న్యూటన్ ఉష్ణోగ్రత 130 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ గ్రహాన్ని స్పష్టంగా పరిశీలిస్తే ఇక్కడ నీరు ఇంతకుముందు ప్రవహించిందా అనే విధంగా ఉంటుంది. శాస్త్రవేత్తల పరిశోధన అంచనా ప్రకారం ఖచ్చితంగా ఈ గ్రహంపై పూర్వం మనుగడ సాగించారేమో అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్,
అంతరిక్ష కక్షలో కాస్త దగ్గరగా తిరుగుతూ ఉండటంతో ఈ గ్రహాల సముదాయాన్ని ఇన్నర్ ప్లానెట్ అని పిలుస్తారు. ఈ నాలుగు గ్రహాల భూభాగంలో రాళ్ళు అధికంగా ఉన్నాయి. జూపిటర్ సౌరమండలంలో ఉండే గ్రహాలలో అత్యంత పెద్ద గ్రహంగా ఈ జూపిటర్ను చెప్పుకోవచ్చు. ఈ గ్రహాన్ని గురుగ్రహం, వాయుగ్రహం అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ గ్రహం మొత్తం వాయుతో ఏర్పడింది. ఈ గ్రహం ఎంత పెద్దదంటే భూమి లాంటి 1300 గ్రహాలకు సమానం. ఈ గ్రహంపై ఉండే వాయుమండలం హీలియం, హైడ్రోజన్ లాంటి వాయువుల సముదాయంతో ఏర్పడింది. ఈ వాయువు కొన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ గ్రహాన్ని దగ్గర నుంచి చూస్తే తుఫానుతో కూడిన వాతావరణం లాగా కనిపిస్తుంది. ఈ జూపిటర్ గ్రహాన్ని సౌరమండలం యొక్క వాక్యూమ్ క్లీనర్ అని కూడా పిలుస్తారు. అంతరిక్షంలో ఉండే ఎన్నో ఉల్కా శకలాలు ఇతర గ్రహాలను ఢీకొట్టకుండా తన వైపుకు లాగేసుకుంటుంది. ఈ గ్రహం కనుక ఉల్కా శకలాలను తన వైపుకు ఆకర్షించుకోకపోతే ఈ ఉల్కా శకలాలు ఇతర గ్రహాలను ఢీకొట్టి పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తాయి. 1994 అంతరిక్షం నుండి ఒక పెద్ద ఉల్కా శకలం భూమి వైపుగా వస్తోంది. అయితే ఈ జూపిటర్ గ్రహం ఆ ఉల్కా శకలాన్ని తన వైపుకు ఆకర్షించింది. ఎప్పుడైతే ఆ ఉల్కా శకలం జూపిటర్ను ఢీకొట్టిందో ఆ గ్రహంపై పెద్ద విధ్వంసం సృష్టించబడి తర్వాత సద్దుమణిగింది. సాటర్న్. ఈ శని గ్రహం చూడటానికి నాలుగు వైపులా అత్యంత అద్భుతమైన రంగులు కనిపిస్తాయి. చిన్న చిన్న మంచుగడ్డలతో, రాళ్ల సమూహంతో ఈ గ్రహం ఏర్పడింది. ఎప్పుడైతే సూర్యకిరణాలు ఈ గ్రహంపై ఉండే మంచుపై పడతాయో ఆకర్షణీయ రంగులలో వెలుతురు ఏర్పడుతుంది. ఈ గ్రహంపై మొత్తం వాయువు వ్యాపించి ఉంటుంది. ఈ గ్రహంపై వాతావరణంలో 96% హైడ్రోజన్, 3% హీలియం, 1% అమోనియాతో పాటు ఈథేన్ వంటి వాయువులతో కూడా ఉంటుంది. ఈ గ్రహంపై భూభాగం ఉండదు కాబట్టి మనిషి ఈ గ్రహంపై కాలు పెట్టడానికి వీలు ఉండదు. కాబట్టి ఈ గ్రహంపై ఉండే వాయువు 1 గంటకు 18 నుంచి సుమారుగా 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ గ్రహంపైకి అంతరిక్ష నౌకను పంపించవచ్చు కానీ ఈ గ్రహంపై ఉండే వాయువు లోపలికి ఎటువంటి అంతరిక్ష నౌకను పంపించడానికి ఆస్కారం ఉండదు. ఈ గ్రహంపై ఉండే వాయువు క్షణాల్లో అంతరిక్ష నౌకలను తలకిందులుగా పల్టీలు కొట్టిస్తుంది. యురేనస్. ఈ గ్రహం కూడా జూపిటర్, సాటర్న్ గ్రహాల మాదిరిగా వాయువుతో నిండి ఉన్న గ్రహం. ఈ గ్రహంపై మంచు అధికంగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత -224 డిగ్రీల వరకు ఉంటుంది. అందుకే ఈ గ్రహాన్ని మంచుతో కూడిన వాయుగ్రహంగా పిలుస్తారు. ఈ గ్రహం వాతావరణంలో 83% హైడ్రోజన్, 15% హీలియం, 2% మీథేన్ గ్యాస్ ఉంటుంది. ఈ గ్రహానికి 27 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహంపై ఒకరోజు 17.2 గంటలుగా ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే ఎర్ర సూర్య కిరణాలను ఆకర్షించి నీలిరంగులో వెలుగుతుంది. అందుకే ఈ గ్రహం చూడటానికి పూర్తిగా నీలంగా కనిపిస్తుంది. ఇక చివరిది నెఫ్ట్యూన్. ఈ గ్రహం కూడా వాయువుతో నిండి ఉంది. ఈ గ్రహం యొక్క వాయుమండలంలో 74% హైడ్రోజన్, 25% హీలియం, 1% మీథేన్ గ్యాస్ ఉంటుంది. ఈ గ్రహం భూభాగంపై ఎప్పుడూ మంచుతో కూడిన వాతావరణమే ఉంటుంది. మంచు గ్యాస్ సముదాయాలతో ఏర్పడిన ఈ గ్రహం నీలిరంగులో ఉంటుంది. ఈ గ్రహంపై ఉండే వాయువు 1 గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ గ్రహం సౌరమండలంలో ఉండే అత్యంత పెద్ద గ్రహాలలో 4వ గ్రహం. ఈ గ్రహం భూమి కంటే 4 రెట్లు ఎక్కువ. ఇక బరువు విషయానికొస్తే భూమి కంటే 17 రెట్లు ఎక్కువ. ఈ గ్రహానికి 13 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇందులో అత్యంత పెద్ద ఉపగ్రహం పేరు ట్రైటన్. దీనిని 1846 బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త విలియం లస్సెల్ కనుగొన్నాడు.